దీపారాధన చేశాను. దీపారాధన చేయండి. అలాగే శ్రీ అంబికా కృష్ణ గారిని తదితర పెద్దల్ని వేదిక మీద ఒకసారి రావాల్సి నేను కోరుతున్నాను. ఒకసారి దీపారాధన చేసి రండి సార్. అచ్చిరెడ్డి గారు రాలనే సార్ వారు రండి సార్, ఒకసారి వచ్చి కనపడండి. దయచేసి వేదిక మీద రావాల్సిన కోరుతున్నాను. అలాగే గురువుగారు శిష్యులు ఎవరున్నా సరే ఫోటోలు తీసుకోండి సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. తమరు తిరిగి తమ తమ సీట్లలో. అలాగే థియేటర్స్ కూడా అలాగే చేశారు. తర్వాత ఆయన తండ్రి గారు కామరాజు గారు, తర్వాత ఈయన, మొత్తం 650 సినిమాలు మొట్టమొదటి. వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేద్దాం. శ్రీ అంబికా కృష్ణ గారిని మన కరతాళ ధ్వనుల నేపథ్యంలో సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. ప్లీజ్ గివ్ హిమ్ ఎ బిగ్ గ్రౌండ్ ఆఫ్ అప్లాజ్. దయచేసి గట్టిగా చప్పట్లు కొట్టి వారిని ఆశీర్వదించవలసిందిగా కోరుతున్నాం. శుభాకాంక్షలు తెలియజేద్దాం. శ్రీ చలసాని అశ్వనిదత్ గారిని మన కరతాళ ధ్వని నేపథ్యంలో వేదిక మీదకి ఆహ్వానించాం. ప్లీజ్ గివ్ హిమ్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్. వారిని షాల్తో సత్కరించవలసిందిగా కోరుతున్నాం. కూర్చోండి సార్, ప్లీజ్ సార్. ఈ సందర్భంగా బిగ్ గ్రౌండ్ ఆఫ్ అప్లాజ్ కొట్టాల చప్పట్లు. దయచేసి వారిని షాల్తో సత్కరించవలసిందిగాను, మెమెంటో బహుకరించవలసిందిగాను పెద్దలను కోరుతున్నాను. శ్రీ కృష్ణారెడ్డి గారిని రెండు ముక్కలు మాట్లాడుతుంది. బంగారురాజ్ చిత్రం వరకు వందలాది సినిమాలకు వేలాది మాటల తోటాలు పేల్చిన, రచనలు అందించిన మహారచయిత శ్రీ పైడిపల్లి సత్యానంద్ గారికి డాక్టర్ దాసరి జీవన సాఫల్య పురస్కారం అందించబోతున్నాం. ఈ శుభ సందర్భంగా వారికి మా హృదయపూర్వక శుభాకాంక్షలు. శ్రీ పైడిపల్లి సత్యానంద్ గారిని మన కరతాళ ధ్వని నేపథ్యంలో సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానించాం. గివ్ మీ ఎ బిగ్ గ్రౌండ్ ఆఫ్ అప్లాజ్ ప్లీజ్. వారిని షాల్వాతో సత్కరించి మెమెంటోతో